కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. రాష్ట్రంలో సాంకేతిక విద్యను మరింత పటిష్టంగా మరియు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సమాయత్తం చేయడానికి మన రాష్ట్రంలోని 65 ఐటీఐల్ని ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఒక బృహత్తర ప్రణాళిక అమలుపరచబోతా ఉన్నాం. ఈ రంగంలో అనుభవం ఉన్న ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేయటానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మన అధికారులు బృందం అధ్యయనం చేయించి మనకు అవసరమైన రీతిలో ఒక ఉత్తమమైన ప్రణాళిక తయారు చేయడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలకి కొత్త సాంకేతిక పరికరాలు అందించడం, వాటిని ఉపయోగించుకునేందుకు అవసరమైన శిక్షణను కొత్త కోర్సుల రూపంలో అందిస్తాం. ఈ ఐటీఐల్లో అదనంగా సీట్లు పెంచి ఎక్కువ మంది విద్యార్థులకి శిక్షణ అందిస్తాం. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులకి 100% ఉద్యోగాలు పొందేలాగా ప్రణాళిక ఉంటుంది. ఈ పథకానికి మంత్రివర్గ ఆమోదం కూడా లభించిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. గుజరాత్, ఢిల్లీ, ఒడిశా రాష్ట్రాల్లోని స్కిల్ యూనివర్సిటీల్లో అధ్యయనం చేసేందుకు అధికారుల బృందం ఇటీవల పర్యటన జరిపింది. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి అత్యుత్తమ విధానాలను మన రాష్ట్రంలో అమలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నాం. ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదలుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాల కల్పనకి 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. విద్యారంగానికి ఈ బడ్జెట్లో 21,389 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్